వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిహెచ్ఆర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, విశాఖపట్నంలో మీకు ఏ ప్లేస్ బాగా ఇష్టం కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈరోజు ఫ్రెండ్స్, విశాఖపట్నంలో మంచి ప్లేసులు అయితే 16 ఉన్నాయండి, వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం రండి. ఫ్రెండ్స్, విశాఖపట్నంలో ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి, డాల్ఫిన్ నాయిస్ అండి. ఇదైతే గంగవరం పోర్టు విశాఖపట్నంలో ఉంటుందండి, ఫ్రీ అనమాట, లోపలికి వెళ్ళి చూడొచ్చు. 1 అండి ఇది. 2 చూసుకుంటే ఆర్కే బీచ్ అండి, ఆర్కే బీచ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది టైమింగ్స్ అయితే మార్నింగ్ 5 నుంచి 7 వరకు ఉంటుందండి, నైట్ 7 వరకు అనమాట. హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట, ఆర్కే బీచ్లో ఫ్రీ అనమాట, లోపలికి వెళ్ళి హ్యాపీగా సముద్రంలో ఆడుకోవచ్చు. 3 అయితే సబ్మెరీన్ మ్యూజియం అండి, ఆర్కే బీచ్ రోడ్ అనమాట. మార్నింగ్ 10 నుంచి నైట్ 7 వరకు తీసే ఉంటుంది అనమాట సబ్మెరీన్ మ్యూజియం, చాలా బాగుంటుందండి. అడల్ట్స్కి అయితే పెద్దవారికి అయితే 70 రూపాయలు తీసుకుంటున్నారండి, చిన్నవాళ్ళకైతే 40 రూపాయలు తీసుకుంటున్నారనమాట. చాలా బాగుంటుంది అనమాట మ్యూజియంకి వెళ్ళి లోపల ఒకసారి చూడండి, అది కూడా బాగుంటుంది. 4 చూసుకుంటే TU-142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అండి, ఎన్టీఆర్ బీచ్ అనమాట. ఎన్టీఆర్ బీచ్ రోడ్ ఆపోజిట్ కురుసురా సబ్మెరీన్ మ్యూజియం అండి. ఇదైతే 2 నుంచి నైట్ 8:30 వరకు ఉంటుందండి, డైలీ అనమాట. ఇందులో చూసుకుంటే పెద్దవాళ్ళకైతే 70 రూపాయలు తీసుకుంటున్నారండి, కిడ్స్కి అయితే 40 రూపాయలు తీసుకుంటున్నారనమాట. ఇందులో మళ్ళీ వీకెండ్స్లో వెళ్ళామనుకోండి, 10 AM నుంచి మార్నింగ్ 10 నుంచి నైట్ 8:30 వరకు ఉంటుందండి వీకెండ్స్ అనమాట. అంటే ఆదివారం అక్కడ సెలవుని బట్టి అనమాట. 5 చూసుకుంటే అరకు వ్యాలీ అండి, అరకు. ఫ్రెండ్స్, అరకు వ్యాలీ అయితే చాలా బాగుంటుందండి, ట్రైన్ జర్నీ అయితే చాలా బాగుంటుంది అనమాట. ట్రైన్ విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళండి, చాలా రూట్లు చాలా బాగుంటాయి. ట్రైన్లో వెళ్ళండి, కేవ్స్ గట్ట ఉంటాయి అనమాట, అంటే గృహాలు వెళ్ళి ట్రైన్ వెళ్తుంటుంది, చాలా బాగుంటుంది అది. అరకు వ్యాలీ అయితే చాలా బాగుంటుందండి, డైలీ ఓపెన్ అనమాట, నో ఫీజు అనమాట, డబ్బులేమి తీసుకోరు. 6 చూసుకుంటే బొర్రా కేవ్స్ అండి, బొర్రా కేవ్స్ అనమాట, విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ అండి. 10 AM నుంచి సాయంత్రం 5 గంటల వరకు తీసి ఉంటుందండి, మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తీసి ఉంటుంది అనమాట. అడల్ట్స్కి అయితే 60 రూపీస్ తీసుకుంటున్నారండి, చిన్నవాళ్ళకైతే 45 రూపాయలు తీసుకుంటున్నారు, 45 రూపీస్ తీసుకుంటున్నారనమాట. చాలా బాగుంటుంది అనమాట అరకు కేవ్స్ అయితే, చాలా బాగుంటుంది, ఒకసారి వెళ్ళండి చూడండి, చాలా బాగుంటుంది. 7 చూసుకుంటే ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్ అండి, నీర్ డైరీ ఫామ్ ఎండాడ్ అనమాట విశాఖపట్నం, చాలా బాగుంటుంది అనమాట. అందులో జంతువులు గట్టు ఉంటాయి కదా, చాలా బాగుంటాయి అనమాట ఇందిరాగాంధీ జులాజికల్ పార్కు. మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 5 PM వరకు ఉంటుందండి, అంటే మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది అనమాట. అడల్ట్స్కి అయితే 20 రూపీస్ తీసుకుంటున్నారండి, కిడ్స్కి అయితే 10 రూపీస్ తీసుకుంటున్నారనమాట, ఒకసారి వెళ్ళండి అది కూడా బాగుంటుంది. 8 చూసుకుంటే సీ వాటర్ మెమోరియల్ అండి, సీ వాటర్ మెమోరియల్ అనమాట, చాలా బాగుంటుంది. 31 బీచ్ రోడ్ అనమాట, అది ఆల్వేజ్ ఓపెన్ అండి, ఆల్వేజ్ ఓపెన్ ఉంటుంది అనమాట అక్కడ. నో ఫీజ్ అండి, డబ్బులు కట్ట ఏం తీసుకోరు, లోపలికి హ్యాపీగా చూసుకొని వచ్చండి. 9 చూసుకుంటే మత్స్యదర్శిని ఎక్వేరియం అండి, పాండురంగపురం చిన్నవాళ్ళ తీరండి అనమాట, మత్స్యదర్శిని అనమాట ఎక్వేరియం, చాలా బాగుంటుంది అనమాట, అందులో ఫిషెస్ గట్టు ఉంటాయి. మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు ఉంటుందండి, అడల్ట్స్కి అయితే 30 రూపీస్ తీసుకుంటున్నారండి, కిడ్స్కి అయితే 20 రూపీస్ తీసుకుంటున్నారనమాట, చాలా బాగుంటుంది ఎక్వేరియం, వెళ్ళండి ఒకసారి చూడండి. 10 చూసుకుంటే యారాడ బీచ్ అండి, యారాడ విశాఖపట్నం అనమాట, ఆల్వేజ్ ఓపెన్ అండి, ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది అనమాట, నో ఫీజ్ అనమాట, ఎప్పుడు అమౌంట్ గట్ట ఏం తీసుకోరండి బీచ్ లోపలికి వెళ్ళాలంటే. 11 చూసుకుంటే తొట్లకొండ అండి, విశాఖపట్నం అనమాట, తొట్లకొండ చాలా బాగుంటుంది అనమాట. మార్నింగ్ 8 AM నుంచి 6 PM వరకు ఉంటుందండి, నో ఎంటర్ ఫీజ్ అనమాట, ఫీజ్ గట్ట ఏం తీసుకోరు, డబ్బులు గట్ట ఏం తీసుకోరు అనమాట లోపలికి వెళ్ళడానికి, సరే వెళ్ళండి చూడండి. ఫ్రెండ్స్, 12 చూసుకుంటే సింహాచలం టెంపుల్ అండి, సింహాచలం సింహద్రాపురం స్వామి అనమాట టెంపుల్, చాలా బాగుంటుంది, ఒకసారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళండి. అలాగే మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 4 వరకు తీసుకుంటుందండి, మళ్ళీ నైట్ 6 PM నుంచి
నైట్ 9 PM వరకు ఉంటుంది అనమాట టెంపుల్. ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు. ఆ తర్వాత క్లోజ్ చేస్తారనమాట డోర్లు. 13 చూసుకుంటే కైలాసగిరి అండి, కైలాసగిరి అనమాట. చాలా బాగుంటుంది అనమాట అది. హ్యాపీగా వెళ్ళి అనుకుంటున్నాను 5 hours అలా టైంపాస్ చేయాలని అంటే, లేకపోతే 4 hours టైంపాస్ చేయాలనుకుంటే అలాగ వెళ్ళిపోవచ్చు అనమాట కైలాసగిరికి. హిల్ ఏరియా అనమాట, టాప్ హిల్ ఏరియా అనమాట విశాఖపట్నం. మార్నింగ్ 6 AM నుంచి నైట్ 7:30 PM వరకు తీసే ఉంటుందండి. వెళ్ళాలని అంటే 10 rupees తీసుకుంటున్నారండి అక్కడ లోపలికి వెళ్ళాలని అంటే ఈచ్ పర్సన్కి ఒక మనిషికి. 14 చూసుకుంటే కటికి వాటర్ ఫాల్స్ అండి. 6 AM నుంచి 7 PM వరకు ఉంటుంది అనమాట కటికి వాటర్ ఫాల్స్. దాని తర్వాత 15 చూసుకుంటే భీమిలి బీచ్ అండి. భీమిలి కూడా చాలా బాగుంటుంది అనమాట, చూడండి ఒకసారి వెళ్ళండి, బాగా ఎంజాయ్ చేస్తారు. దాని తర్వాత 16 చూసుకుంటే తేనేటి పార్క్ అండి, తేనేటి ఉడా పార్కు. అది కూడా చాలా బాగుంటుంది అండి. 1 hour 1.5 hours అలా టైం పాస్ చేసుకుంటూ రావచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే, మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.